లైగర్ పరాజయం డైరెక్టర్ పూరి నెక్స్ట్ ప్రాజెక్టులపై కూడా పడినట్టే కనిపిస్తోంది. భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. అటు పూరి జగన్నాథ్, ఇటు హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత దారుణంగా పరాజయం పాలైన సినిమాగా విమర్శలు మూటగట్టుకుంది. దీంతో నెక్స్ట్ వీరి కాంబినేషన్ లో రావాల్సిన మరో సినిమా జనగణమన సినిమా భవిష్యత్తు డైలమాలో పడింది. లైగర్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో అది రిలీజ్ కాకముందే పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమాగా అనౌన్స్ చేశాడు. అయితే లైగర్ సినిమా ఫలితం తేడా కొట్టడంతో ఇప్పుడు ఈ మూవీ ఇక ముందుకు కదలినట్టేనా అన్న ప్రచారము జరుగుతోంది. పూరి ప్రస్తుతం మరో కొత్త ప్రాజెక్టుపై దృష్టి సారించనున్నారని, త్వరలో దానిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముందు అనుకున్న బడ్జెట్లో జనగణమన సినిమాను తీయటం సాధ్యం కాదని అనుకుంటున్నారట మేకర్స్. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసుకున్న జనగణమన ప్రీ ప్రొడక్షన్ కోసం గట్టిగానే ఖర్చు పెట్టారు. ఇప్పుడంతా వృధా అయినట్టే. ఈ సినిమా షూటింగ్ కోసం అనుకున్న షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసినట్టుగా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా లైగర్ పరాజయంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మరోసారి తెర వెనక్కు వెళ్లినట్టేనని అంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.